అమ్మా నీకోసం స్వీట్ తీసుకొచ్చేసా, నీకు శుభార్త. ముందు నువ్వు తినవు మనం చెప్తావు కానీ, ఇదిగో నువ్వు అట్లా అంటావు కానీ ఇక ముందు తినాల్సిందే, అట్లానే ఏమనద్దు. ఏంటంటున్నావా? నాకు నాకు కొడుకు పుట్టాడు. ఫస్ట్ నేను కూడా ఇలానే కంగారు పడ్డానమ్మా, కానీ నిజమే, నాకు వెంకట్ బాబు చెప్పాడు నేను తండ్రిని కాబోతున్నానంట. అవునమ్మా. ఏం చెప్పావు బాబు? అమ్మకేం అర్థం కావట్లేదంట? నాకు బాబు పుట్టాడు అని చెప్పాను. అలా చెప్తే కంగారు పడదా? బాబు పుట్టాడని చెప్పా, నువ్వు చెప్పిందో సేమ్ టు సేమ్ చెప్పా. అమ్మా ఏం లేదమ్మా, నేను రాసుకున్న ఓ కథలో బాబు హీరో. అవునమ్మా నేను హీరో. అందులో అతని క్యారెక్టర్కి కొడుకు పుట్టాడు అంతే. కథ పేరు చెప్పు చెప్పు చెప్పు. అది ఇది కాదు, ఆమె కదా. అదే రాజమహల్ లేదు, దాని గురించి నేనే గౌతమ్. అమ్మా రాజమహల్ కాదమ్మా, రాజమహేంద్రవరం అనబోయి రాజమహల్ అన్నాడు. అవునమ్మా అవునవును. అంతేనా అంటున్నావా? అంతే అమ్మా. ఏం కాదమ్మా, రాజమహల్ గురించి నీకు మాటిచ్చినట్టుగానే దాని జోలికి వెళ్ళడం లేదు, దాని మీద ఏ కథ రాయడం లేదు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా. నేను దాని గురించి మర్చిపోయాను, నువ్వు మర్చిపో, కూల్గా ఉండు. ఈ రోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారట, మనం ఈ రోజు మహల్కి వెళ్ళిపోతున్నాం. అవునా? వెండి తీసుకుని ఎప్పుడెప్పుడు మహల్కి వెళ్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మొత్తానికి ఇప్పుడు కుదిరిందన్నమాట. అవునమ్మా. మరి అత్తయ్య గారు వస్తున్నారా? హాస్పిటల్ నుంచి వెళ్ళినప్పుడు దిష్టి తీసి టెంకాయ కొడతారు కదా. లేదమ్మా, రాజమాత గారు రావడం లేదంట. అవునా? అంటే ఆయన ఒక్కరే వస్తున్నారా? గౌతమ్ బాబు కూడా వస్తారో రారో ఇంకా పూర్తిగా తెలియదమ్మా. అదేంటి ఎవరు రాకపోవడం? నాకు తెలియదమ్మా. గౌతమ్ బాబు గారు వస్తానన్నారమ్మా, నేను ఇప్పుడే మాట్లాడాను. మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం. అది సంగతి, పిలవాల్సిన వాళ్ళు పిలవాలి అలవేలు, అప్పుడే రావాల్సిన వాళ్ళు వస్తారు. ఏమంటున్నారమ్మగారు? ఏవండి, బాబుకి బారసాలలో పేరు పెట్టాలి కదా, మీరు పేరు గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరికైనా వయసు మీద పడితే చేదస్తం వస్తుంది, కానీ నీకు బాబు పుట్టగానే వచ్చింది. ఇంకా 2 రోజులు లోపలికి పట్టు, అన్ని పనులు అనుకున్నట్టే జరిగిపోతాయి. ఏవండి, బాబుకి బారసాలలో పేరు పెట్టాలి కదా, మీరు పేరు గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరికైనా వయసు మీద పడితే చేదస్తం వస్తుంది, కానీ నీకు బాబు పుట్టగానే వచ్చింది.
ఇంకా 2 రోజులు లోపలికి పట్టావు. అన్ని పనులు అనుకున్నట్టే జరిగిపోతాయి.